ఇక్కడ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీని మరలా ఎక్కువ మంది విద్యార్థుల్ని అందులో మమేకం చేయనందుకు, రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు అవలంబిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధాన నిర్ణయాల మీద ఏ రకమైనటువంటి ఉద్యమ నేపథ్యం జరగాలి. రెడ్డి గారు వచ్చే నెల 3వ తారీఖున విశాఖపట్నం వచ్చి ఇప్పటి వరకు కోటి సంతకాలకు సంబంధించి, విశాఖ నగరానికి, విశాఖ నగరానికి జిల్లాకి సంబంధించిన సంతకాలు అన్నీ కూడా వారు కలెక్ట్ చేసుకుంటూ మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా రివ్యూ చేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేసే పరిస్థితి ఉంది. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి ఏదైతే స్లోగన్ పెట్టి యువతనంతటినీ మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా యువతను మోసం చేసి, అసలు యువత గురించి పట్టించుకోకుండా ఉన్న జాబులు కూడా తీసి ఏ విధంగా ప్రజల్ని, యువతని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, ఆ రోజు స్టూడెంట్స్ యూనియన్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది.